హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ఫేమస్ ట్రైన్ అయిన కృష్ణా ఎక్స్ప్రెస్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కృష్ణా ఎక్స్ప్రెస్ ఈ ట్రైను 2 అక్టోబర్ 1974 సికింద్రాబాద్ విజయవాడ మధ్య ప్రారంభించారు. ఈ ట్రైను ఆ సమయంలో ఒక ఎక్స్ప్రెస్గా నడిచేది. అలాగే ఈ ట్రైన్కు చాలా తక్కువ స్టాప్స్ ఉండేవి. అంటే సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ స్టేషన్లలో మాత్రమే ఆగేది. అలాగే సికింద్రాబాద్ ముంబై మధ్య తిరిగే ట్రైన్కు ఈ ట్రైన్ ఒక కనెక్టింగ్ ట్రైన్గా ఉండేది. ఆ తర్వాత ఈ ట్రైన్ను గుంటూరు వరకు పొడిగించారు. అలాగే ఈ ట్రైన్కు కృష్ణా ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, విజయవాడ నగరం మీదుగా కృష్ణా నది అయితే ప్రవహిస్తుందిగా, అందుకే ఈ ట్రైన్కు కృష్ణా అని పేరైతే పెట్టడం జరిగింది. ఆ తర్వాత 1980 కృష్ణా ఎక్స్ప్రెస్ని తిరుపతికి పొడిగించారు. అలా సికింద్రాబాద్ తిరుపతి మధ్య వయా వరంగల్ ఖమ్మం మీదుగా తిరుపతి వెళ్ళడానికి ఒక ఎక్స్ప్రెస్ ట్రైను ఏర్పడింది. తర్వాత 2001 కృష్ణా ఎక్స్ప్రెస్ని నిజామాబాద్ వరకు పొడిగించారు. నిజామాబాద్ బాసరా కామారెడ్డి వాసులకు తిరుపతి వెళ్ళడానికి ఒక బెస్ట్ ట్రైను ఏర్పడింది. మళ్ళీ 2008-2009 రైల్వే బడ్జెట్లో ఈ ట్రైన్ని ఆదిలాబాద్ వరకు పొడిగించారు. దీనితో అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లోని మీద ఉన్న ఆదిలాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉన్న కింద తిరుపతికి కలుపుతూ ఈ ట్రైన్ అయితే నడిచేది. ఈ ట్రైన్ నెంబర్ 17405 తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్. ఈ ట్రైను ప్రతిరోజు తిరుపతిలో ఉదయం 5:45 బయలుదేరి నెక్స్ట్ డే ఉదయం 6:15 ఆదిలాబాద్కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ 17406 ఆదిలాబాద్ తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్. ఈ ట్రైను ప్రతిరోజు రాత్రి 9:05 ఆదిలాబాద్లో బయలుదేరి నెక్స్ట్ డే రాత్రి 9:40 తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైను 24:50 నడుస్తుంది. ఆదిలాబాద్ తిరుపతి మధ్య ప్రతిరోజు ఉంటుంది. 1148 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్లో ఆన్బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ ఉన్నాయి. ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 46 కిలోమీటర్లు, మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 110 కిలోమీటర్లు. ఈ ట్రైన్ 24 ICF కోచ్లతో నడుస్తుంది. 15 సెకండ్ సీటింగ్ కోచ్లు, 2 స్లీపర్, 4 జనరల్, 2 SLR కమ్ లగేజ్, 1 AC చైర్ కార్ కోచ్లు ఉన్నాయి. ఈ ట్రైన్ దక్షిణ మధ్య రైల్వే వారు ఆపరేట్ చేస్తున్నారు. మొత్తం 60 స్టాపులలో ఆగుతుంది. ఈ ట్రైన్ మెయింటెనెన్స్ అంతా తిరుపతిలో జరుగుతుంది. ఈ ట్రైన్కు 3 డెడికేటెడ్ రేక్స్ ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్ నాందేడ్ మధ్య తిరిగే ట్రైన్తో రేక్ షేరింగ్ ఉంది. కృష్ణా ఎక్స్ప్రెస్కి ముద్దుకేట్ జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్లో లోకల్ రివర్సల్ ఉంటుంది. ఆదిలాబాద్ సికింద్రాబాద్ మధ్య విద్యుత్ లైన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ట్రైను కృష్ణరాజపురం WDP4, WDP4D లోకమోటివ్లతో నడుస్తుంది. సికింద్రాబాద్ తిరుపతి మధ్య లాలగూడ WAP7 లోకమోటివ్తో నడుస్తుంది. ఈ ట్రైన్ 3 రాష్ట్రాల మీదుగా వెళ్తుంది, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఈ ట్రైన్ ఆగే మేజర్ స్టాప్స్ వచ్చేసి ముద్దుకేట్ జంక్షన్, బాసరా, నిజామాబాద్ జంక్షన్, కామారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్ జంక్షన్, జనగం, ఆలేరు, భువనగిరి, కాజీపేట్ జంక్షన్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుండ జంక్షన్ మీదుగా తిరుపతికి వెళ్తుంది. ఈ ట్రైన్ జనరల్ టికెట్ ఫేర్ వచ్చేసి 300 రూపాయలుగా ఉంది ఆదిలాబాద్ తిరుపతి మధ్య. ఈ ట్రైన్ 365 రోజులు జాబ్స్ చేసే ఎంప్లాయీస్తోనూ, తిరుపతి భక్తులతోనూ చాలా రద్దీగా అయితే ఉంటుంది. ఈ ట్రైన్ రూటుని కాజీపేట్, సికింద్రాబాద్, నిజామాబాద్ మీదుగా కాకుండా వరంగల్, హసన్పర్తి, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ మీదుగా నడపాలని కోరుకుంటున్నారు చాలామంది. అలాగే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మిస్తే ఈ ట్రైన్ని ముద్దుకేడ్ వెళ్లకుండా ఈ లైన్లో నడపవచ్చు అని అనుకుంటున్నారు.
ఈ ట్రైన్లో క్లీనింగ్ అంతగా బాగోదని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ట్రైన్ని ఎల్హెచ్పి కోచ్లతో అయితే నడపాలని చాలామంది ప్రయాణికులు అయితే కోరుకుంటున్నారు. ఈ ట్రైన్కి 2023 జనవరిలో బాంబు బెదిరింపు అయితే వచ్చింది సికింద్రాబాద్ దగ్గరలోని మౌలాలి స్టేషన్లో. ఇంకా ఈ ట్రైన్ కొన్ని రోజులైతే గుంటూరు నల్గొండ మీదుగా కూడా అయితే నడిచింది. అలాగే ఈ ట్రైన్కు ఆంధ్రప్రదేశ్లో కొన్ని స్టాపులు తగ్గించాలి అని అయితే ప్రయాణికులు చాలామంది అయితే కోరుకుంటున్నారు. ఈ ట్రైన్ టైమింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, అది తగ్గించాలని రైల్వే వారు కూడా చాలా వరకు అయితే చూస్తున్నారు. ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ ఎంతమందికి మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే చేయండి. మీరు ఈ ట్రైన్లో జర్నీ చేస్తుంటే కూడా కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అయితే కలుసుకున్నాను. అంతవరకు అయితే బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకోసం నేను మంచి మంచి ట్రైన్ హిస్టరీస్, మంచి మంచి ట్రైన్ వ్లాగ్స్, అలాగే బస్సు హిస్టరీస్, బస్సు వ్లాగ్స్ కూడా అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఈ విషయం అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే ద ట్రైన్ బ్లాగర్ అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. వాటి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.